కడప నియోజకవర్గ ప్రజలకి టీడీపీ జనసేన అందరికీ తెలుసు, కడపలో కడప చరిత్రలో మొట్టమొదటిసారిగా టీడీపీ ఇన్ఛార్జ్ తీసుకున్న బాధ్యతలు తీసుకున్న మహిళగా, అలాగనే ఎమ్మెల్యే టికెట్ తీసుకున్న మొట్టమొదటి మహిళగా నాకు మీరు గుర్తింపు ఇచ్చినారు. దానికి ఘనత తెలుగుదేశం పార్టీకి చెందుతుంది. మామయ్య గారు స్వర్గీయ రెడ్డప్ప గారి, రాజగోపాల్ రెడ్డి గారి ఆలోచనలతో, అన్న ఆశయాలతో, అలాగనే నా భర్త రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి యొక్క ఆశయాలతో మీ ముందుకు వచ్చి మీ సేవ చేయడానికి వచ్చిన నాది ఈ భాగ్యమని నేను మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. 8 నెలలుగా ఈ కడప నియోజకవర్గంలో మీ అందరికి తెలుసు గడప గడపకు తిరిగినాను. ప్రతి ఒక్క అక్కను చెల్లెలని అన్నని తమ్ముణ్ణి పలకరించినాను. వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాను. ఎవరో చెప్తే వినడం కాదు, నా కళ్ళతో నేను తెలుసుకున్నాను. నేను సొంతంగా వెళ్ళి ప్రతి ఒక్క సందుల్లో గొందుల్లో తిరిగాను, కాలువల్లో తిరిగాను, రాళ్లలో రప్పల్లో తిరిగాను, మురికిలో తిరిగాను. ఇక్కడ కడప నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి పూర్తి అవగాహనతో మేము ముందుకు వస్తా ఉన్నాను. ఈ సందర్భంలో నా మీద అక్రమ కేసులు పెట్టడం కూడా జరిగింది, అయినా భయపడేది లేదు. ఒక్కసారి నిర్ణయించుకున్నామంటే అంతే. 11 అంశాల మేనిఫెస్టో రిలీజ్ చేసి సరైన రోడ్ మ్యాప్ తో ముందుకు వస్తోంది మీ మాధవక్క. కడప నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి పూర్తి నిబద్ధతో నేను పనిచేస్తాను. ఈ సందర్భంగా మీ అందరికి నేను హామీ ఇస్తున్నాను. ప్రచారం స్పీడ్ పెంచాలి, టైం అయితే ఉంది.